టైం అయినట్టే కదా. ఇటు మన అదుర్స్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన అదుర్స్లో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షానే ఉన్నాయి, కానీ ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఇయాల్టి వార్తలలో హెడ్లైన్స్ అయితే చూసేయండి. యూట్యూబ్ లో మస్తు చక్కర్లు కొడుతుంది రజాకర్ టీజర్. సూచనలు కూడా అంటున్నారు సూపర్ సూపర్. చిన్న చిన్న గణేష్లు వారెవ్వారంటున్నారు సూచన భక్తులు. గణేష్ మంట పనికి 360 కోట్ల ఖర్చు. ఈ వార్త చూస్తే జనాలు అయ్యేటట్టే ఉన్నారు కదా షాకు. సహాయం చేయనికి పోతే చేస్తున్నారు పక్క పాఠాలు కుట్రలు. వాళ్ళకు తగ్గట్టే ఉన్నారు అక్కడ పోలీసులు. తెలంగాణలో అభివృద్ధి అయిన అంట బార్లు వైన్లు. ఈ మాట చెప్పింది కూడా పక్కపాటి పెద్ద సార్. సిద్దిపేటల గమ్మత్తుగా డైనోసార్ల పార్కు. ఉపాయం చేసిన వాళ్ళ దమాకు చాలా షార్పు. రైట్, టైం అయినట్టే కదా వార్తలు షాల్ చేద్దాం. అరే ఈ వార్త ఏంది, ముద్దుగాల పెట్టిండు మా డైరెక్టర్ సారు. అయినా ఇది మంచి వార్తనే కదా, ఇప్పుడే చెప్దాం. ముద్దుగాలైతే నేను ఒక సవాలు సుర్తా, మీరు దానికి సక్కంగా సమాధానం ఇయ్యుండ్రి. ఇప్పుడు ఒక కథను వాస్తవాలలో చూపెట్టాలంటే దేనితోనైతుంది? ఏంది, సినిమాతోనా? రైట్, మీరు చెప్పిందే కరెక్ట్. ఇట్లా అడగనికి ఇక్కడ ఇంకో ముచ్చట ఉన్నది, గదేందో మీరైనుండ్రి. ఇక్కడ ముచ్చటకు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణలో కాదు కాదు, ఇప్పుడు మన పట్టణంలో కాదు కాదు, మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా ఒక ముచ్చట చాలా వైరల్ అయిపోతుంది. కాదు ఏంటంటే, ఒక యూట్యూబ్లో రిలీజ్ అయిన రజాకర్ అనే ఒక చిన్న టీజరు. మరి గా టీజర్ ఏంది అసలు, గా రజాకర్ అనే సినిమా ఏంది అసలు, ఏం కథ ఏం ముచ్చట? మరి కాదు గతగానం మన దాని చక్కర్లు ఎందుకు కొడుతుందని చెప్పేసి మీరు ఆలోచన చేస్తున్నారులే. రైట్, ఇక దాని గురించి ఏం కథ ఏందని మేము వివరంగా చెప్తాం. ముందుగా అయితే గా సినిమా గురించి మన రాజాసింగ్ సార్ మాట్లాడతాడు. ఎందుకంటే కాశ్మీర్ ఫైల్ కానీ, కేరళ ఫైల్ కానీ, రజాకార్ మూవీ కానీ, ఇట్లాంటి చాలా మూవీస్ ఇంకా ముందు కూడా రావాలి. గుజరాత్ ఫైల్ కూడా రావాలి, బంగాల్ ఫైల్ కూడా రావాలి, ఓల్డ్ సిటీ ఫైల్ కూడా రావాలి, హిస్టరీ రావాలి. ఎందుకంటే ఇవాళ ఉన్న యువకులు స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది, అందరు కూడా గతంలో ఏం జరిగింది అని రీసెర్చ్ చేస్తే మొత్తం తప్పులు చూపెడతారు. అందుకోసం చాలా వరకు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రిక్స్ తీసుకొని లేదు, సత్యం ముందుకు రావాలి ఆ ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇట్లాంటి ఎవరైనా మూవీ తీస్తే ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ అన్నిటికీ నేను ముందు ఉంటా, వీళ్ళకి అందదండగా నేను ఉంటాను. మట్టిలో కలిసిపోయిన చరిత్ర, అంటే ఈ మట్టి చరిత్రను చూపించామని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది కదా. సో ఇందులో మీరు ఎంతవరకు వాస్తవం ఉంది, వాస్తవంగా చారిత్రక ఆధారాలతో ఈ సినిమా ఎంతవరకు తీశారని మీరు నమ్ముతున్నారు, ఎంతవరకు కల్పితంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎవరైనా ఫేక్ ఎవిడెన్స్తో మూవీ తీయరు, ఎందుకంటే దీని తర్వాత సెన్సర్కి వెళ్తుంది. సెన్సర్ బోర్డు ఓకే అంటేనే ఇది మనం థియేటర్లో రిలీజ్ చేయొచ్చు. మూవీ తీసే ముందు చాలా వరకు ఆలోచన చేస్తారు, అన్ని కోణాలు పరిశీలిస్తారు, దాని తర్వాతనే ముందుకెళ్తారు. నేను అంటే నేను వచ్చే ముందు అన్నగారితో దాదాపు ఒక 10 డేస్ నుంచి చర్చ జరుగుతుంది. నేను అన్నగారికి అడిగిన, అన్న వాస్తవం ముందుకు వస్తుందా లేక దానికి ఏదైనా మనం ఆల్టరేషన్ చేసినామా అని అన్నగారికి అడిగితే అన్నగారు ఒకటే అన్నారు, మనము కరెక్ట్ హిస్టరీ తీస్తే ఈ మూవీ రిలీజ్ కాదు, ఎందుకంటే అంత దౌర్జన్యం జరిగింది, 3 రాష్ట్రాల్లో అంత దౌర్జన్యం జరిగింది. కానీ మనం డైరెక్ట్గా మొత్తం కంటిన్యూగా ఏం వాస్తవం అది తీస్తే కొద్దిగా కష్టమవుతుంది. అందుకోసం దాంట్లో జస్ట్ 25% మనం తీసుకొని వాస్తవం ఏముంది, కరెక్ట్ ఏముంది, దానిపైననే మనం మూవీ తీస్తామని అన్నగారు అన్నారు. అంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడే చాలా వరకు చాలామంది విమర్శలు వచ్చాయి. సో ఒక సైడ్ నుంచి ఈ సినిమా తీయబోతున్నారు అనేది, అంటే వాళ్ళు చూడకుండానే వాళ్ళు భావించడం జరిగింది. సో మీరు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలా వరకు ఒక వర్గం పిటిషన్ లేయబోతుంది, ఒక వర్గం దీన్ని అడుకోబోతుంది అని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. సో ఈ సినిమాకు మీరు ఏ విధంగా స్టాండ్ ఇవ్వబోతున్నారు, ఒకవేళ సినిమాను అడ్డుకుంటే మీ ప్రయత్నం ఏంటి? అన్ని విధాలుగా టీంలు మేము తయారు చేసినాం, లీగల్గా
ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, ఆ టీం కూడా రెడీ చేసినాం. గతంలో ఏ మూవీస్కి ఆపనికి చాలామంది ఈ సెక్యులర్ వాదులు ప్రయత్నం చేసినారు, కానీ ఏ మూవీ ఆగలేదు, ఈ మూవీ కూడా ఆగదు, అన్నిటికీ మేము రెడీ ఉన్నాం. ఈ సినిమా ఒకవేళ ఈ సినిమాకి థియేటర్లు లభించిన పక్షంలో సో మనకు ఓటీటీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, సో వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమాకి థియేటర్లు దొరికిన పక్షంలో సో మీ మీ స్టాండ్ ఏంటి, ఈ సినిమాకి మీరు ఏ విధంగా ఉండబోతున్నారు? అంటే నా భాషలో మీరు వినాలనుకుంటే, ఈ మూవీ ఏ థియేటర్లు తీసుకోకపోతే ఆ థియేటర్ ఎట్లా నడుస్తుంది మేము కూడా చూస్తాం. రైట్ ఆగో, మొత్తానికి అదన్నట అసలు ముచ్చట. ఇప్పుడు ఈ రజాకర్ అనే సినిమా ఏదైతే ఉన్నదో అది మొత్తం నిజాం పరిపాలన. ఇక మనం మొన్ననే జరుపుకున్నాం కదా నువ్వు, అవోగా విమోచనం అని చెప్పేసి విలీనం అని చెప్పేసి ఒక్కొక్క పేర్లు అయితే వచ్చిలు. అవోగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు ఏదైతే మనకు వచ్చిందో ఇక దాని గురించి అన్నట్టు. అంటే ఎందుకంటే ఏమైంది అసలు చరిత్ర ఏంది, మరి ఒక అప్పుడుగా నిజాం రాజులు మనల్ని ఎంతగానో తిప్పలవెట్టిలు ఏం కథ, అగో అందులో ఉన్నది ఉన్నట్టుగా మొత్తం 7 దాటికి చూపెడతారట. ఇక మరి గిదే ముచ్చట ఒకట్ల సార్ అయితే మాట్లాడిండు. ఇక మన సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, కానీ ఏదేమైనా మరి ఆ సినిమా మాత్రం రిలీజ్ చేసి ఆపరాట. ఇక మరి టీజర్ కోసమే గింతగానం కొట్లాడుకుంటారు, గిట్ల అయితేనే కథలు. మరి ఐటంక సినిమా మొత్తం రిలీజ్ అయినాక ఎన్ని పంచాయతీలు అవుతాయో ఎన్ని లోలీలు అవుతాయని చెప్పేసి చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు. మీకు చాలా సార్లు చెప్పిన మన అదుర్స్ లా వారంకి ఒక్కటైనా లేకుంటే 3 రోజులకు ఒక్కటైనా ఒక మంచి టాలెంట్ కి సంబంధించిన వార్త చెప్తామని అయితే ఎప్పటి లెక్కనే మళ్ళా మీకోసం ఒక మంచి టాలెంట్ వార్త పట్టుకొచ్చిన. ఇప్పుడుగా వార్త గురించి నేనేం మాట్లాడను, ముందుగాల మీరు ఈ వీడియోలు చూడండి, ఆ చెంక అన్ని మాట్లాడుకుందాం. రైట్, ఇక ఎప్పటికొకపారి మన అదర్స్ న్యూస్ లకి టాలెంట్ సంబంధించిన ముచ్చట్లు చెప్పుకుంటేనే ఉంటాం కదా. అవో గట్లనే ఇప్పుడు పండుగ ముచ్చట మీద పండుగ టైమ్ లా ఇగో గీసోని మంచి వార్త పట్టుకొచ్చినాం. ఓ పారు అయితే అన్న నిమ్మలంగా ఏం చేస్తున్నాడో చూసేయండి. హైటంక అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. రైట్, ఇక చూసినారు కదా వీడియో ఎట్లున్నదో. ఆ రైట్, ఇక అన్న వచ్చేసి సూక్ష్మ కళాకారుడు అన్నట్టు. ఇక మామూలుగా ఇవాళ రేపు ఈ బయట చూసుకుంటే అంటే మన రోడ్ ఎంబడి చూసుకున్నా కాదు మండపాలలో చూసుకున్నా కూడా పెద్ద పెద్ద వినాయకులు గట్లనే తీరొక్క వినాయకులు అని చూసినాం. కానీ ఈ అన్న అగో అట్లా ఉంటాయి కానీ నేను ఇట్లా చేస్తానని చెప్పేసి ఒక చిన్న షాక్ పీసు మీద అరే ఉత్తగా ఉన్నప్పుడు మామూలుగా వినాయకుడిని ఇట్లా చేసుడే చాలా కష్టం, అంటే మట్టితోటైనా లేకపోతే ఇంకా దేనితోటైనా కలర్ గణేశులైనా చాలా తిప్పలు పడుకుంటా వినాయకుడిని చేయాల్సి వస్తాయి. అసొంటిది అవ చిన్న షాక్ పీస్ మీద చిన్న గుండు పిన్నిస్ తోటి అన్న ఎంత మంచిగా ఈ వినాయకుని బొమ్మలు తయారు చేస్తుండో చూడుర్రి. రైట్, ఇగో 10 మీటర్ల ఎత్తుతోటి గట్లనే 6 మిల్లీమీటర్ల తోటి ఎడల్పుతోటి 3 గంటలు శ్రమించి ఇగో గుండు పిన్ను సాయంతో ఇగో అన్నకి ఇట్లా తయారు చేసిండు అన్నట్టు. మంచిగా ఉన్నది కదా నువ్వు. మొత్తానికి ఇప్పటికి అన్న చేసిన పని చూసి 2 రాష్ట్రాలలో చూసుకుంటే మొత్తం వీడియో చక్కర్లు కొడుతున్నది. గట్లనే అన్నను చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు, వారేవా ఏమన్నా చేసినావా అన్న అని. ఎప్పట్లేకనే మన తాన ఇప్పుడు గణేశుని పండుగ చాలా జోరుగా జరుగుతుంది. ఇక ఇవాళ మన చిన్న చిన్న ఊళ్ళలో చూసుకున్నా మన పట్టణంలో చూసుకున్నా గణేశుని పండుగ చాలా జాతర లెక్క జరుగుతుంది. చిన్న చిన్న గల్లీలలో మెయిన్ రోడ్లలో ఇంటి పక్కన ఇంటి ముందట పెద్ద పెద్ద స్థలాలలో ఎక్కడ పడితే అక్కడ షెడ్డు లేచులు చిన్న పూరాల కాంచెలు మొదలు పెడితే పండు ముసలలో దాకా గణేశుని పండుగ చాలా జోరుగా జరుపుకుంటారు. ఇక ఎప్పటిలెక్కనే మన పట్టణంలో ముందుగాల పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడు, ఇక ఐటంకా బాలాపూర్ గణేశుడు, వీటిలో ఒకటే రెండు చెప్పుకుంటా పోతే చాలా ఫేమస్ గణేశులు ఇప్పుడు మంచిగా జాతర జరుపుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా కాదు కానీ మొత్తం గణేశులు ఎట్లున్నారు ఏం కథ అన్ని మీరే చూసేయండి.
చూసిండు కదా గణేశుని పండుగ ఎట్లా నడుస్తుంది మన థానా. అవు మొదటి రోజు అయితే ఇక ధూమ్ధామ్ నడుస్తున్నది. ఇక ఎక్కడ చూసినా దేవునికి పూజలు నైవేద్యాలు ఓ ఒకట రెండ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక నవరాత్రులు రోజు ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇట్లా ఒకటి ఇంకొకటి నవరాత్రులు చాలా జోరుగా నడుస్తాయి. ఇక మన థానా ఒక ముచ్చట్లో చెప్పాలంటే ఈ నవరాత్రులు అనేటి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇక ఈ నవరాత్రులు గణేష్ దేవునికి పెద్ద పండుగనే చెప్పవచ్చు. ఇక ఈ 9 రోజులు మంచిగా పూజ చేసి 9వ రోజు దేవుని ఖుషిగా తీసుకుపోయి నిమజ్జనం చేస్తాం అన్నట్టు పండుగ అయితే ఒక ఇట్లున్నది. ఇంకో పారి మళ్ళా చూసేయండి రాజుగే ముచ్చటేందో ఇప్పుడు ఒక పారి అరుచుకున్నద్దాం పాడ్రి. ఇక ఓ సార్ ఉన్నాడు, గా సార్కి అయితే పదవి లేదు ఏం లేదు, కానీ సార్కి ప్రజలకు సేవ చేయాలని పానం మాత్రం మస్తు గుంజుతాంది. ఇక ఇది చూసిన పక్క పాటోళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ సార్ మీద ఒక ముదాం పోలీసులను పంపిస్తారు. ఇక మీకు ముచ్చట సమజ్ అయినట్టే కదా, ఏంది కాలేదా? ఇక సమజ్ కావాలంటే ఇక మీరు ఈ వీడియో చూసిడే కావాలి. చూడు ఈ ముచ్చట చాలా గమ్మత్తుకున్నది. అరే ఇగో ఇప్పుడు పదవి లేదు, గట్లనే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా దగ్గర కంది శ్రీనివాసరెడ్డి అనే సారు చాలా సేవలు చేస్తున్నారు ప్రజలకు. ఇక నిత్యం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నేను ఏదో ఒకటి సేవ చేయాలని చెప్పేసి సార్ అక్కడ భోజనాలు గట్లనే అంబులెన్సులు అది ఇది చాలా వరకు పబ్లిక్ సేవ చేసిండు. ఇక అట్లా చేసుకుంటే చేసుకుంటేనే ఏమన్నా కుక్కర్ల పంపిణీ అని చెప్పేసి అట్లా కుక్కర్ల అన్నం గిట్లో వండితే మంచిగా ఉంటుంది, గట్లనే పిల్లలకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పేసి సారు ఆలోచన చేసి ఆదిలాబాద్ జిల్లాలో కుక్కర్ల పంపిణీ చాలు చేసాడు. ఇక అట్లా చాలు చేయగానే గడ పక్క పార్టీలకు ఏమైందో ఏమో తెలియదు, ఎమ్మటే కాడున్న పోలీసులను అధికార పార్టీలు పంపించేసి కుక్కర్లు ఎక్కడున్నాయో ఒక గోదాములు సీజ్ చేసారు. ఇక ఈ ముచ్చట మన అందరికి మాగేరకైందేమో అని చెప్పుకున్నాం కూడా. ఇగో ఇవాళ ఈ ముచ్చట చూడరు గట్లనే ఎవరు ఎన్ని చేసినా నేను మాత్రం ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఇక కుక్కర్ల పంపిణీ ఇంకో కాలనీలో చేస్తాంటే ఇక ఉన్న ఫలంగా ఏమైందో తెలియదు. అరే రోడ్డుకు నడి మధ్యలో మీటింగ్ పెట్టినాం అంటే అట్లా కాదు, పోనీ ఆ రోడ్డు మీద ఉన్న మీటింగ్ మన 4-5 గంటలు అంటే అట్లా కూడా కాదు, అయ్యేదే 1 గంట 2 గంటలు. మరి ఇప్పుడు సాయం చేసినప్పుడు మంచిగా చూడో మాట్లాడాలి పబ్లిక్ తోటి. ఇక గదే ముచ్చట మీద అక్కడ మీటింగ్ పెడితే నడి రోడ్డు మీద పెట్టలేదు, పక్క పొంటి పెట్టలేదు. ఇక పబ్లిక్ ఏదైతే ఇక తోవు ఉన్నదో ఒక తోవి మటు బండ్లు పోనీకి రాని కూడా తగిలిపు లేదు. అరే అంత మంచిగానే ఉన్నాయి కానీ మరి ఉన్న ఫలంగా పోలీసులు దిగిళ్ళు. అవు నడి రోడ్డు మీద మీరు మీటింగ్ ఎట్లా పెడతారని చెప్పేసి కనీసం ఆధారాలు లేకుండా ఆలోచన లేకుండా వచ్చేసి అవు ఉన్న టెంట్ గాడున్న పబ్లిక్ ను ఆగమాగం చేసేలు పోలీసులు. అగో మరి గిదే ముచ్చట మీద అక్కడ ఉన్న పబ్లిక్ ఏమంటారో పారిందాం పండ్రి. ఏదైతే టెంట్ తీసేసినారు ఈ కుక్కర్ల పంపిణీ 2 గంటలు కొనసాగేటటువంటి కుక్కర్ల పంపిణీకి సంబంధించి టెంట్ తీసేసాడు, కరెక్టేనా? కరెక్ట్ కాదు సార్, కానీ వాళ్ళు తీసేసిండు, తీసేసిన దానికి పోలీసు వాళ్ళు వచ్చి తీసినాక మనమేం మాట్లాడదాం వాళ్ళు వచ్చి తీపించినాక. అంటే కుక్కర్ల పంపిణీ అనేటటువంటిది ఆపడు కరెక్టే అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు, ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీద ఎందరో మంది, మరి వాళ్ళని ఎందుకు లేపుతలేరు? వాళ్ళని పక్క పొంటి తీసేస్తున్నారు పబ్లిక్ని. ఇక ఇది పల్లెటూరు లెక్క ఉన్నది కదా, అందుకు కాబట్టి. ఇప్పుడు ఇది ఇందిరమ్మ కాలనీ అనేటటువంటిది పూర్తిగా కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డటువంటి కాలనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్నే పోలీసులు అడుగుకున్నారు, కరెక్టా? కరెక్ట్ కాదు కానీ ఇది అంటే మనం చూడవచ్చు ఇక్కడ జనాలు కూడా పోలీసుల చర్యను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఎన్నో ఆందోళనలు ధర్నాలు రోడ్లపైన కొనసాగుతున్నప్పటికీ కూడా పక్క నుండి దారి మళ్లిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ ఆటోలు వెళ్ళేటంత స్థలం ఉన్నప్పటికీ కూడా కేవలం అనుమతులు లేవన్నటువంటి కారణంతో ఆ సాకును చూపిస్తూ ఇక్కడ వేసినటువంటి టెంటును తీసివేయడాన్ని మాత్రం స్థానికులు తీవ్రంగా గ్రహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు సందర్భాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యము, అలాగే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఏదైతే టెంటును తీసివేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో పోలీసుల వ్యవహార సరళికి సంబంధించి వాళ్లపైన ఉన్నటువంటి ఆరోపణలు విమర్శలకు సంబంధించినటువంటి విషయానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నటువంటి సంఘటనగా
స్థానికులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి అమ్మా న్యూస్. రైట్ అదన్నట్టు ముచ్చట ఇన్నారులా మీరే అగో మళ్ళ మేమేదో చెప్పినాం అని అట్లా ఆలోచన చేయకుంటే ఇక్కడ పబ్లిక్ గా చెప్తున్నారు అసలు ముచ్చట ఏందనేది. ఇగో గిట్లున్నది, పదవి లేకుండా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక కంది శ్రీనివాసరెడ్డి సార్ పోతాంటే అగో పక్క పార్టీలు కాదు ఊర్వలేక అయ్యో గిసండు కుట్రలు చేస్తున్నానని చెప్పి చాలా మంది పబ్లిక్ మస్తు గరమవుతున్నారు. ఇప్పుడు ఇంకో రాజకీయ ముచ్చట చెప్తాం. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? సరే ముందుగా అలా అయితే మేము చెప్తాం, అయితే ఇంకా మీ ఆలోచన ఏందో మీరు చెప్పుండ్రి. అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏమంటే దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని పని కేసీఆర్ చేశారన్న రేవంత్ రెడ్డి. అగో గిదేంద్రు అని పరేషన్ కాకుండ్రి, ఇంక ఇంత ముచ్చట సార్ చెప్తాడు ఓ పారి నుండ్రి. ఇక దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని పని కేసీఆర్ సార్ చేసిండట. అగో గిది అన్నది మళ్ళీ ఎవరో కాదు రేవంత్ రెడ్డి సారు. అగో గిట్లా అనగానే ఇగో గిది ఎక్కడ కత్తురం అని పరిశాన్ కాకుండ్రి, ఇంకింత ముచ్చట సారే చెప్తారు పారి. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే, ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ వన్ తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది, 3,000 వైన్ షాపులు 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ వన్, దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అగో గదన్నట్టు రేవంత్ రెడ్డి సార్ ముచ్చట. ఇక సారన్న ముచ్చట మరి ఎంతవరకు వాస్తవమో ఏందో ఏమో తెలియదు, కానీ ఒక ముచ్చట మాత్రం వాస్తవమేమని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. అగో గది ఏంటంటే ఇక 3,000 వైన్స్ షాపులు గట్లని 60,000 బెల్ట్ షాపులు ఉన్నది మాత్రం మన తానని అని అంటున్నారు. గట్లని ఇప్పుడు మన తానకి మందు బానిసల తీరు చూసుకుంటే ఇక ఇంట్లో 21 ఏళ్ల నుంచి 26 ఏళ్ల నడువ యూత్ పోరగాళ్ళు ఎక్కువ ఉన్నారట. ఫోన్రి ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా, మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు ఇస్తున్నావు నామినేషన్? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లు అయితే సిట్టింగులు ఎవడు కోనకిస్క గొట్టంగాడు. అవసారం మీరన్నది కూడా వాస్తవమే, ఈ మాట మేము అంటలేము. చాలా మంది అంటున్నారు గజ్వేల్ నుండి పోటీ చేసే సీఎం సార్ ఇప్పుడు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నాడు అంటే ఇక అక్కడ ఓడిపోతాడని ముందుగా గిట్లా ఆలోచన చేసిండ అని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి అందరికీ సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న ఫలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినారు తాండూరులా, ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయం అయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. ఇక గీదన్నట్టు ఆగ్రహం వచ్చట, ఇప్పుడు ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఎట్లయినా గెలవాలి కాబట్టి ప్రజల దగ్గర గులాబీ లీడర్లు పోతున్నారంట, గట్లనే కాలరికలు పట్టుకొని బతిమలాడుతున్నారంట. మొత్తానికైతే ప్రజల దగ్గరికి లీడర్లు వచ్చారు షాల్ చేసింటారని చెప్పుకోవచ్చని అంటున్నారు మొత్తం ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే, ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ వన్ తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది, 3,000 వైన్ షాపులు 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ వన్, దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా, మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు ఇస్తున్నావు నామినేషన్? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లు అయితే సిట్టింగులు ఎవడు కోనకిస్క గొట్టంగాడు. అందరికీ సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు కొందరిని? 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న ఫలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినారు తాండూరులా, ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయం అయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. ఈ డైనోసర్ల పార్క్ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ చూసిండ్రా,
అయ్యో చూడకపోతే ఏం పరేషాన్ కాకుండ్రి, నేను చూపెడతా. అగో నువ్వు మాకు చూపెట్టుడేందని ఆలోచన చేయకుండ్రి. అయినా గా డైనోసార్ల పార్కు గిక్కడెందుకుంటది? పక్క దేశాలలో ఉంటాయి, లేకపోతే మన దేశంలోనే ఎక్కడో కాడు ఉంటది. గదే కదా మీ ఆలోచన. ఓ పారికి వీడియో చూడుండ్రి. పారేవా సూచినారుల ఎట్లున్నదా? హాగు అవ్వ ఇటు రాళ్ళు ఉన్నాయి, అవ్వ ఇట పైన దిక్కేమో పెద్ద డైనోజర్ ఉన్నట్టున్నాయి కదా, గదేనులాగా రాక్షస బల్లి అంటారు కదా నువ్వులా. ఓర్ని అవ్వ చాలా పెద్దగానే ఉన్నదిగా. అరే ఇది బతుకున్నదా లేకపోతే ఏమన్నా డిజైనింగ్ చేసిలా? ఎహని అవ్వ డిజైనింగ్ లెక్కనే కొడుతున్నది. అవో ఇక్కడ చూడుర్రి, ఓర్ని యొక్క ఇది మొత్తం పెద్ద డైనోజర్ పార్క్ లెక్కనే కొడుతున్నది కదా. ఏ అయినా ఇది మన తాడే ఉంటుందిలే, పక్కపొంటి దేశంలో గిట్టున్నదేమో. ఏ లేదు లేదు, ఇది మన తాన్ లెక్కనే కొడుతున్నది. ఆగు పెద్ద గుహ కూడా ఉన్నదిగా. ఓర్ని యొక్క గుహ లోపల చిన్న చిన్న ఏర్లు గట్లనే చెట్లు, అగో మధ్యలేదో రైల్వే ట్రాక్ లెక్క ఉంటున్నట్టునే కదా. హరేవా ఆ ఒకడ చూడుర్రి, డైనోజర్ చచ్చిపోయినాక బొక్కలు ఉంటాయి కదా నువ్వులా, ఆ బొక్కలు కూడా పెట్టిలు కదా. హరేవా ఓర్ని యొక్క చాలా పెద్ద కథనే ఉన్నది గిన్లా. రైడింగ్ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇంత పెద్ద డైనోసార్ పార్క్ మన దగ్గరనో లేకపోతే పక్క దేశంలో ఇంకెక్కడో నన్ను పరిచయం కాకుండ్రి, మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో అన్నట్టు. అగో సిద్దిపేట దగ్గర కోమటి చెరువు దగ్గర నాట ఈ డైనోసార్ జూరాసిక్ పార్క్ ను మొత్తం షాల్ చేయడానికి రెడీ ఉన్నారట. గట్లనే ఆదివారం సాయంత్రం దాన్ని మంత్రి హరీష్ రావు సారు సురు చేస్తాడట. ఇక ఈ పార్క్ అట దేశంలో ఎక్కడా లేని విధంగా తయారు చేసిల్లట. అయితే ఇంట్లో కదిలే డైనోసార్లు ఏమో 18 ఉంటాయట. గట్లనే ఇక ఇంట్లో కదలకుండా చక్కగా ఉన్నకాన్ని నిలబడేటి ఏమో ఓ 2-3 ఉంటాయట. ఇక దీని మొత్తం 240 మీటర్ల తోని ఇక లోపల మొత్తం అన్ని చూడనీకి, అంటే గుహలెక్క ఉన్నది లోపల డైనోసార్లు ఎట్లున్నాయి ఏం కథ అవన్నీ చూడనీకి 240 మీటర్ల చిన్న మినీ ట్రైన్ నడిచేటట్టు ఒక చిన్న ట్రాక్ పెట్టి ఒక చిన్న ట్రైన్ కూడా ఉపాయం చేసేలాట. చూసినారుల ఎంత ముద్దుకున్నదో. సూచినారుల ఎంత ముద్దు ఉన్నదో ఈ డైనోసార్ పార్కు. అవు పోయిన వారం కూడా మన అదుసులకి ఇసుంటి వార్తలు చెప్పుకున్నాం, కానీ ఇక ఆ డైనోసార్ పార్కు వేరే దేశంలో, కానీ ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఈ సిద్దిపేటల. హరేవా ఇక ఈ చూసినాక చాలా మంది గడ్డని చిన్న చిన్న పొలాలు కూడా పోయి చూస్తే ఎంత షాక్ అవుతారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. టైం అయితే అయిపోయినట్టే ఇటు వార్తలు అయితే గివే. రేపటి వార్తలలో మళ్ళా కలుద్దాం. ఇక పోయి వస్తా. నమస్తే.